తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణం 20వ వార్డు ఎంవీ నగర్ లో ఉమ్మడి అభ్యర్థి కందుల దుర్గేష్ ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించారు. ప్రచారంలో ఆడపడుచులను, అన్నదమ్ములను, అవ్వతాతలను ఆప్యాయంగా పలకరిస్తూ ఉమ్మడి పార్టీల మేనిఫెస్టోను వివరించారు. ఎమ్మెల్యే అభ్యర్థి అయిన తనకు గాజు గ్లాస్ గుర్తుపై, పార్లమెంటు అభ్యర్థి అయిన దగ్గుపాటి పురంధేశ్వరికి కమలం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, వార్డు ప్రజలు పాల్గొన్నారు. దాన్ని తగ్గించే విధంగా సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామనేటువంటి విషయం వారందరూ తెలుసుకుని చాలా ఆనందంతో మమ్మల్ని అందరినీ స్వాగతిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా ఈసారి ఈ ఉమ్మడి ప్రభుత్వాన్ని తీసుకురావడానికి కృషి చేస్తామనేటువంటి మాట చెప్తూ ఉన్నారు. ఇప్పటివరకు వెళ్ళిన ప్రతి ఇంటి దగ్గర కూడా సాదర స్వాగతం లభించింది. అందరూ కూడా ఆనందంగా ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. అదేవిధంగా పెన్షన్ల విషయంలో కానీ, పథకాల విషయంలో కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కంటే మెరుగ్గా మంచిగా చేయడానికి మా ఉమ్మడి ప్రభుత్వం సిద్ధంగా ఉందనేటువంటి మాటను కూడా తెలియజేస్తున్నాం. అందువల్ల అందరినీ కూడా మరొకసారి ముకుళిత హస్తాలతో కోరుకుంటున్నాను. శ్రీమతి పురంధేశ్వరి గారి గుర్తు కమలం, ఈ రెండింటి మీద ఓటేసి అఖండ మెజార్టీతో నెగ్గించవలసిందిగా ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేస్తున్నాం. ఇప్పటికే శ్రీ గూరుపల్లి శేషారావు గారి నేతృత్వంలో మేము నియోజకవర్గంలోని 56 గ్రామాల్లో కూడా పర్యటించాం. తెలియజెప్పాం నియోజకవర్గ స్థాయిలో మనం చేపట్టాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు. గడిచిన 5 సంవత్సరాల కాలంలో అభివృద్ధి కుంటుపడిపోయింది అనేటువంటి మాట ప్రతి ఒక్కరు చెప్తున్నారు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేయడం అనేటువంటి అంశానికి ఇంకా కొబ్బరికాయ కొట్టారు కానీ దాన్ని ఏ రకంగా అంగీకరించారు. అప్గ్రేడ్ చేయడం అనేటువంటి అంశానికి ఇంకా కొబ్బరికాయ కొట్టారు.